Hi friends, welcome to my channel Mamta's Recipes. ఈ రోజు రెసిపీ వచ్చేసి టమాటో రసం. చాలా ఈజీ అండ్ సింపుల్. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద pan పెట్టుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. నేను రెండు మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నాను. తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ అంత చింతపండును కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇవి ఉడికే అంత సేపట్లో మనం రసం పొడిని తయారు చేసుకుందాము. ముందుగా ఒక జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 3 లేదా 4 ఎండో మిర్చిని కూడా వేసుకొని పౌడర్ గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో 7-8 వెల్లుల్లి రెబ్బలని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకొని ఈ పౌడర్ ని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారే వరకు వీటిని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా చల్లారాక బాగా స్మాష్ చేసుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఇందులో కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు చిటపటం లాడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా హింగువ, హింగువ ఆప్షనల్. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న రసం పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పొడిని 1 నిమిషం పాటు కొద్దిగా ఆయిల్ లో ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో మనం తీసి పెట్టుకున్న టమాటో రసం ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో రుచికి సరిపడే అంత ఉప్పును వేసుకొని ఒకసారి కలిపి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలు టమాటా రసం మసిలిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని salt సరిపోకపోతే కొద్దిగా salt యాడ్ చేసుకోండి. లాస్ట్ కు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్ గా ఈజీగా టమాటా రసం తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.